పై పై వేషం మనిషి చూచును హృదయాంతరంగం ప్రభువు చూచును నీవే సువార్తగా బ్రతుకు మో సోదరా నీవే సువార్తగా బ్రతుకు మో సోదరి బోధ బ్రతుకు అయితే బ్రతుకు బోధ కాద గుళ్ళు కంటె సిలువ నీ మెళ్ళో కంటె సిలువ బ్రతుకులు ఉంటే సిలువ నీ బ్రతుకు కదే విలువ. గమనిస్తున్నారా, పై పై వేషం మనం చూస్తాం, దేవుడు కాదండి. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు. ఇక్కడ బాగా వినండి, పైరూపమును దేవుడు లక్ష్య పెట్టడు అనే విషయాన్ని తీసుకుని కొంతమంది సేనదయ్యాలు పట్టినోళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అలేలుయ అంటే చొక్క ఎక్కడ దాకా వచ్చేది కొడుకి. నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు అని ఎలా పడితే అలా ఉండకండి. కాస్త యూత్ మీటింగ్ కాబట్టి చెప్తున్న విషయం. ఒకడు బట్టలు వేసుకుంటే జాకీ అనేది బయటకు కనబడాలి వాడికి. అరే ఏంట్రా తప్పు కదరా బాబు, మొత్తం జారేసుకు తిరుగుతున్నావు ఏంట్రా అంటే, అయ్యారు మేము వాడే బట్టల కంటే జాకీ ఎక్కువ రేట్ అండి, ఖరీదైంది కాబట్టి బయటకు కనబడాలి కదా అన్నాడు ఒకడు. మరి అంతకంటే ఖరీదైన లోపల ఉన్నాయి కదరా, బయటేసుకు తిరగొచ్చు కదా అన్నాను. ఇదేమిటండి గుండెకాయ కిడ్నీ, మీరు ఎక్కడికి వెళ్ళారు? గుండె కాదండి లోపలంటే అర్థం చే లోపల గుండెకాయ కిడ్నీలు ఇవన్నీ విలువైనవి కావండి, మరి అవి బయటేసుకు తిరుగు చచ్చిపోతావు కదా. తప్పు కదమ్మా, నిజంగానండి గుండెకాయ గుండెకాయలు గుండెకాయ కిడ్నీ కోసమే అనుకున్నాడు బాబు. లేనిపోయిన గొడవ నన్ను మళ్ళీ ఇలా ట్రో చేస్తారు, లేనిపోయిన గొడవ. నేను చాలా మంచివాడిని కావాలి తయ్యారు అడగనే. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు అనే మాటను తీసుకుని కొంతమంది సరిగా వస్త్రధారణ లేకుండా తిరుగుతున్నారు, అది చాలా తప్పండి. సేనదయ్యాలు పట్టినోడిని వాడిలో ఉన్న దెయ్యాలు వాడిని బట్టలు కట్టుకునేవలేదని ఉంది బైబుల్లో. కొంతమంది సరిగా వస్త్రాలు కట్టుకోకుండా అవయవ భాగాలు శరీర భాగాలు కనిపించేలాగా తిరుగుతూ ఉంటారు, చూసారా? వాళ్ళని చూస్తే జాలేస్తుంది, ఎందుకంటే వాళ్ళు సేనదయ్యాలు పట్టినోళ్ళు. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు అంటే ఏమండి, ఒళ్ళు కనిపించేలాగా వస్త్రధారణ చేసుకు తిరగమని కాదు. పైరూపమును లక్ష్య పెట్టడు అంటే బట్టలు సరిగా కట్టుకోవద్దని కాదు, ఒంటి నిండా శరీరాన్ని కప్పుకుంటూ నువ్వు వస్త్రాలు కట్టుకోవాలి. లేఖనం ప్రకారం ఒంటి నిండా చక్కగా శరీరాన్ని కప్పుతూ చక్కగా వస్త్రధారణ చేసుకోవాలి. ఆ వస్త్రాలు ఏ రంగో అనవసరం, ఎందుకంటే ఈ మధ్యన బట్టల్లో భక్తిని చూపెడుతున్న భక్తులు ఎక్కువైపోయారు. బట్టల్లో భక్తిని చూపెడతారు చాలామంది. మేమంటే ఏంటనుకున్నారు, నిప్పు తెల్లబట్టలు. నేను తెల్లబట్టలు వాడతా, మొన్న కూడా ఒక 6 జతలు కుట్టించా తెల్లబట్టలు. 29వ తారీఖున నా పుట్టినరోజు, లీఫ్ ఇయర్లో పుట్టా నేను. అన్నీ విచిత్రం, అది 4 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఏమండి, ఆ రోజున ఉదయం ఒక మీటింగ్ ఉంది, సాయంత్రం ఒక మీటింగ్ ఉంది. అందుకొరకు అలాగే సంఘంలో సంస్కారం ఇచ్చేటప్పుడు కూడా వైట్ అండ్ వైట్ వేస్తూ ఉంటాను నేను. అందుకని ఒక 6 జతలు కుట్టించాను, తెల్లబట్టలు వేస్తాను. ఆ రోజున ఇబ్బందే ఉంది, నేను అన్ని రంగుల దుస్తులు వేస్తాను. కానీ కొంతమంది బట్టల్లోనే భక్తిని చూపెట్టే వాళ్ళు బయలుదేరారు. విపరీతంగా బట్టల్లో భక్తిని చూపెట్టేస్తారండి. వాళ్ళకి తెలియని విషయం చెబుతా మీకు, దిద్దుబాటు ప్రభంజన హోరు మార్టిన్ లూథరు గారు, ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ప్రారంభకుడు ఆయన, బంధింపబడిన బైబిల్ని బయటికి తెచ్చి ప్రజలకు చేరువ చేసిన యోధుడు ఆయన. అంత గొప్ప భక్తుడు రంగు సూట్లు వేసుకున్నాడు, అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతాడండి వాడు కదా.
ఖండాంతర సువార్త వాంగ్మయ జరి విలియం కేరీ. విలియం కేరీ అయ్యగారు గొప్ప దైవజనుడు. తెలుగులో ఈ రోజున బైబుల్ మనకి అందుబాటులోకి వచ్చిందంటే దానికి గల ముఖ్యమైన కారణాల్లో ఒక ప్రధానమైన కారకుడు ఆయన, విలియం కేరీ గారు. మన దేశంలో ఉన్న భయంకరమైన దురాచారమైన సతీ సహగమన మనబడిన దురాచారానికి అడ్డు నిలిచి పోరాడి దునుమాడి ఆ నీచమైన ఆచారాన్ని అణిచిన భక్తుడు అతను. అంత గొప్ప భక్తుడు, గొప్ప పరిచర్య చేశారు. ఈ రోజున సిరంపూర్ యూనివర్సిటీ ఉందంటే దేవుడు వారి ద్వారా కలుగజేసినదే. గొప్ప భక్తుడు విలియం కేరీ గారు. వారు కూడా రంగు దుస్తులు సూట్లు వేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతారా? చెప్తున్నా మీకు. అలాగే మీరు గమనిస్తే మహిమా సువార్త తేజోవాహము డాక్టర్ బిల్లీ గ్రహము. డాక్టర్ బిల్లీ గ్రహమయ్య గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప ప్రసంగికులు. వారు దాదాపు 100 ఏళ్ళు ఈ భూమి మీద బతికి గొప్ప సేవ చేసి వెళ్ళారు ప్రభు దగ్గరికి. వారు కూడా రంగు దుస్తులు వేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతారా? ఆలోచన చేయండి. పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగ్. భక్త సింగ్ అయ్య గారు గొప్ప భక్తులు, అగ్ని వంటి దైవజనుడు ఆయన. వారు కూడా వైట్ అండ్ వైట్ వేసిన పైన ఒక్కోసారి కలర్ సూటు వేశారు. అంత మాత్రాన భక్తుడు కాకుండా పోతారా? క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర సింగ్. సాధు సుందర సింగ్ అయ్య గారు కాషాయ వస్త్రాలు ధరించుకుని సేవ చేశాడు. ఈ రోజుల్లో ఆయన బతుకుంటే మనల్ని చంపేద్దరు. నువ్వెవరో వేరే వాళ్ళకు చెందిన వాడివి, ఈ వస్త్రాల్లో క్రైస్తవుడిగా బ్రతుకుతూ మమ్మల్ని మోసం చేస్తామని చంపేద్దరేమో ఆయన్ని. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి గొప్ప పరిచర్య చేశారు. అంత మాత్రాన వారిని వారు భక్తుడు కాకుండా పోతారా? ప్రార్థన దర్శన పట్టుజల తారు మొంగమూరి దేవదాసయ్య గారు 127 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి గొప్ప పరిచర్య చేసిన ధన్యుడు దైవజనుడు మొంగమూరి దేవదాసయ్య గారు. ఎంత అద్భుతమైన భక్తుడు. వారు కూడా తెల్ల పంచ కట్టి తెల్ల లాల్చి వేసుకుని దానిపైన ప్రసంగానికి వెళ్ళేటప్పుడు సూటు ధరించేవారు. ఆ రోజుల్లో కోటు ధరించేవారు. అంత మాత్రాన వారు భక్తులు కాకుండా పోతారా? ఎంత గొప్ప భక్తులండి వీళ్ళందరూ కూడా. వీళ్ళు బట్టల్లో చూపెట్టరు ఆ భక్తిని, బ్రతుకులో చూపెట్టారు. ఈ రోజుల్లో బట్టల్లో భక్తిని చూపెట్టే వాళ్ళు ఉన్నారు. రంగు దుస్తులు వేసుకున్న పాస్టర్లు కానీ విశ్వాసులను కానీ నీచంగా చూసేవాళ్ళు లేరండి. ఎంత దారుణం అండి. బాగా గమనించండి. ఏంటయ్యా బట్టల్లో భక్తిని కాదయ్యా, బ్రతుకులో చూపెట్టు బాబు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు బాబు. ఏ రంగు అయితే ఏమిటి, ఒళ్ళంతా కప్పుకుంటూ చక్కగా వస్త్రధారణ చేసుకోవాలి బాబు అని మనం చెప్పామనుకో, బైబుల్లో నీవు చదవలేదా నీ తలకు నూనె తక్కువ చేయొద్దని, ఎప్పుడు తెల్ల వస్త్రాలు ధరించుకుని ఉండమని ఉంది కదా అంటారు. మాకు తెల్దరా మరి? నేను వాడే బైబుల్లో కూడా ఉంది అది. కానీ ఒక మాట చెప్పనా, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోకు. అది అర్థం. అక్కడ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎనే అన్నావు అనుకోండి, అక్కడ నీ అభిషేకాన్ని ఏం చేశావు? మామూలుగానే ఉండు. బాగున్నారండి, చాలా సంతోషం మీరు రావటం. అంతే ఎనే అన్నావు అనుకో, నీ అభిషేకాన్ని తక్కువ చేసేసావు. అది కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నావు శవపేటికి మొహమా. ఈ బట్టల్లో భక్తి చూపెట్టేవాళ్ళు పెద్ద మన దగ్గర అడవాడు చేస్తారు, కానీ ఎవరైనా రాజకీయ నాయకులు వెళ్తే అని పడిపోతారు వాళ్ళ దగ్గర. లైవ్ వెళుతోంది, నేను చెప్తున్నా. నజ మా నజగాడు ఉంటాడు ఇక్కడ. పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతాం. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయుడు దగ్గరికి వెళ్ళైనా హేనే అనలేదు నేను. అంత అవసరం ఏముంది నాకు? అరే నేను వెళ్ళే సభల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు కామన్గా వస్తారు పట్టించుకొని పెద్దగా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ పవరు. కన్నులు మూతబడే వరకు, గుండె ఆగిపోయే వరకు, కట్టె మట్టిపాలయ్యే వరకు ఈ స్థాయి దేవునికి మహిమ కలుగునుగాక.
నేను వెళ్ళి నా అభిషేకాన్ని వాళ్ళ దగ్గర తక్కువ చేసుకోవటం ఏంటి? 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మహాలోలు చాలామంది ఎదురవుతూ ఉంటారు నాకు. దేవుడిచ్చిన అభిషేకాన్ని ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర తక్కువ చేసుకోను. నేను చాలా తగ్గించుకుంటాను కానీ తక్కువ అంచనా వేసుకోను. ఎందుకంటే లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకు అభిషేకాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర తక్కువ చేసుకోవాలి? తగ్గించుకోవాలి కానీ తక్కువ అంచనా వేసుకోకూడదు. అభిషేకాన్ని ఎక్కడ తగ్గించేసుకోకూడదు. అది ప్రభువు చెప్పారు, నీ తలకు నూనె తక్కువ చేయద్దంటే అభిషేకాన్ని ఎక్కడ తక్కువ చేసుకోకుండా బ్రతకరా బాబు అని. తర్వాత ఎప్పుడూ తెల్ల వస్త్రాలే ధరించుకుని ఉండమంటే పరిశుద్ధత ధరించుకుని ఉండు అంటే పరిశుద్ధత కలిగి ఉండు అని. ధవళ వర్ణము అంటే తెల్లని రంగు దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. ఎప్పుడూ పరిశుద్ధతను కలిగి ఉండరా బాబు అని. ఈ తీసుకొచ్చేసి బట్టల్లో ఏమండి నెత్తుల్లో చూపెట్టేస్తారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే బట్టల్లో కాదు భక్తి, బ్రతుకులో చూపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అందుకనే రంగు ప్రాధాన్యం అంటే కాదు. నీకు వీలైతే ఎప్పుడు తెల్ల బట్టలే కట్టుకో, దేవుని నిన్ను దీవించునుగాక. మరి చాలా చోట్లకి వెళ్తుండ అత్తమాన మాసిపోతున్నాయి, ఉతకలేక చేస్తున్నారు ఇంటి దగ్గర. అందుకని తెల్ల బట్టలతో పాటు నేను రంగు బట్టలు కూడా వేస్తున్నాను. నీకు ఓపిక ఉంది, ఉతికేవాళ్ళు ఉన్నారు, నీ ఇష్టం, చక్కగా తెల్ల బట్టలు వేసుకో ఎప్పుడు కూడా. కానీ రంగు బట్టలు వేసుకున్న వాళ్ళని చులకనగా చూడకు. ఎందుకంటే భక్తి బట్టల్లో కాదు బ్రతుకులో ఉండాలి. అలాగని తెల్ల వస్త్రాలు నేను తక్కువ చేయట్లా. నిజానికి వీలైతే ఎప్పుడు తెల్ల వస్త్రాలు ధరించుకుని ఉండటం కూడా చాలా గొప్ప విషయం. నువ్వు అలా ఉంటున్నావా, దేవుణ్ణి నిన్ను దీవించునుగాక. మరి మాకు కుదరట్లేదురా బాబా, అలా భక్తి చేసుకొని బ్రతుకులో. అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా చెప్పానంటే దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు అంటే ఎలా పడితే అలా వస్త్రధారణ చేసుకుని తిరగమని కాదు, ఒళ్ళంతా కప్పుకుంటూ ఆ ఏ రంగు దుస్తులో నాకు అనవసరం, చక్కగా ఒళ్ళంతా కప్పుకుంటూ ఒబ్బిడిగా ఉండాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అది పైరూపమును లక్ష్య పెట్టడంటే. అర్థమైందా మీకు? రైట్, ఈ విషయాన్ని అలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ అంశంలోకి వెళ్తున్నా. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టడు, రూపాన్ని రూపాయిని చూసేది మనం, దేవుడు కాదు.